రుణాలు సకాలంలో చెల్లించకపోతే నోటీసులు పంపడం తమ విధి అని బ్యాంకు అధికారులు అంటున్నారు. పాలకులైనా పెద్ద మనుషులైనా అధికారులైనా సామాన్యులైనా ఎవరైనా తమకు సమానమే అని బ్యాంకు రూల్స్ తప్పక పాటించి అందుకు అనుగుణంగా అడుగులు వేస్తామని తేల్చి చెబుతున్నారు. రుణాల చెల్లింపులో విఫలమైన పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆస్తులు వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంక్ బహిరంగ ప్రకటన చేసింది. రుణాలు సకాలంలో చెల్లించలేదని ఏకంగా ఎమ్మెల్యేకే కెనరా బ్యాంకు అధికారులు నోటీసులిచ్చారు. అంతటితో సరిపెట్టలేదు, ఆయన ఆస్తులు వేలం వేస్తామని నిర్భయంగా తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆస్తులు వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంక్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్న కంపెనీ ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ప్రస్తుతం సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గా పేరు సంతరించుకున్న ఈ కంపెనీ రుణాలను సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో ఆగస్టు 18న శ్రీధర్ రెడ్డి ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భార్య అపర్ణ రెడ్డి, ఆయన తండ్రి వెంకట్రామరెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. కంపెనీ పేరుతో తీసుకున్న రుణాలు ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి 908 కోట్ల రూపాయలు అయినట్లు కెనరా బ్యాంక్ ప్రకటించింది. కంపెనీ ఆస్తులతో పాటు హామీదారుగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఆస్తులను కలిపి వేలం వేస్తున్నట్టు బ్యాంక్ అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు. 2005 డిసెంబర్లో ఏఎస్ఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ప్రారంభించినట్టు మొదట్లో శ్రీధర్ రెడ్డి ఆయన తండ్రి వెంకట్రామరెడ్డి డైరెక్టర్లు కొనసాగారని తెలిపారు. అనంతరం శ్రీధర్ రెడ్డి కంపెనీలో తన పదవికి రాజీనామా చేయగా 2014లో ఆయన భార్య అపర్ణారెడ్డి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. రుణాలు సకాలంలో చెల్లించలేదని ఏకంగా ఎమ్మెల్యేకే కెనరా